నమస్కారములు. ఈరోజు షేర్ మార్కెట్ ఏ విధంగా పనిచేయబోతుంది అనే దాని మీద అనాలిసిస్ చేస్తూ ఉన్నాను. నా పేరు వై చిన్నకేశ్వరరెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదైతే మనకు సెన్సెక్స్ 95 పాయింట్లు అప్ అయింది, అదేవిధంగా నిఫ్టీ కూడా 25 పాయింట్లు అప్ అయింది. మనకి ఈరోజు బేస్తవారము, ఎక్స్పైరీ డేట్ ఉంది, రేపు హాలిడే కావున ఈరోజు పూర్తి స్థాయిలో ఒడిదుడుకులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు అప్రమత్తంగా ఉండాలని, రిటైల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఐపీఎల్ ఈరోజే లాస్ట్ డేట్, ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక మనం ముఖ్యంగా గమనించినట్లయితే మనకు ఈరోజు కొన్ని షేర్స్ అప్ ట్రెండ్ పోవడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో 19-20 మనకు సంవత్సరానికి ఏదైతే ఉందో ఐటీ రిటర్న్ దాఖలు చేసుకోవడానికి నవంబర్ 30 వరకు గడువును విధించడం కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక ముఖ్యంగా మనము రిలయన్స్ రిటైల్లో జీఏ పెట్టుబడులు అంటూ మనం ఒక వార్తను గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఐటీలో 1.18 లక్షల కోట్ల ఐటీ రీఫండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనకు ఈ 6వ నెల మైనస్లోనే మౌలిక రంగం 8 పరిశ్రమల గ్రూపు ఆగస్టు 8.2 క్షణము 8.5% క్షీణించింది. కరెంట్ అకౌంట్ మిగులంటూ $20 బిలియన్ అంటూ జూన్ త్రైమాసికంలో ఆర్బీఐ గణాంకాలు. 6 నెలల నుంచి ఇదే పరిస్థితి. పేలవ దిగుమతుల నేపథ్యము ఇది మనకు ముఖ్యంగా మనకు సాక్షి అండ్ ఈనాడులో వచ్చినటువంటి వార్తాపత్రికలో వచ్చిన వాణిజ్య సంబంధించినటువంటి విషయాలు. ఈరోజు మనకు ఏ విధంగా ఉండబోతుంది అని మనం గమనించినట్లయితే పూర్తిగా వొలటాలిటీగా ఎగుడు దిగుడుగా ఉంటుంది అని అంటూ ఉన్నది. ఇక మన గ్యాస్ ధర 20% కట్ చేశారు. మరి ఇన్ఫ్యాక్ట్ ఆ షేర్ల మీద ఈరోజు ఉండడానికి అవకాశము ఉంటుంది, గ్యాస్కు సంబంధించినటువంటి సహజ వాయువు గ్యాస్కు. అదేవిధంగా బ్లాకుల రేసులో 42 సంస్థలు ఈ పాల్గొంటూ ఉన్నాయి. వేలం వేస్తున్నాయి. 23 బొగ్గు బ్లాకుల కోసం 42 కంపెనీలు బిడ్లు సమర్పించాయి. వీటిలో వేదాంత, జేఎస్పీఎల్, అథానీ ఎంటర్ప్రైజ్, హిందాల్కో ఇండస్ట్రీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, నాల్కో తదితర మెయిన్ సంస్థలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది. వీళ్ళకైనా కాంట్రాక్ట్ తగ్గితే ఆ షేర్స్ కూడా మనకు అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా మనకు పెద్ద పట్టణాల్లో మనకి ఇండ్లు అమ్మకాలు తగ్గిపోయింది. అదేవిధంగా చిన్న పట్టణాల్లో బాగా ఇండ్లకు గిరాకీ ఉన్నట్లు మనకు వివిధ పత్రికల ద్వారా చూసినట్లయితే తెలుస్తోంది. అంటే దాదాపుగా మనీ యొక్క వాల్యూ అనేది బాగా పడిపోయింది. రేట్లు విపరీతంగా పెంచేశారు. ప్రతి విషయంలో కూడా రేట్లు పెరగడం వల్ల ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే వినియోగించేదానికి డబ్బులు లేకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి విరివిగా ధరలను కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఈ స్కీమ్స్, వృద్ధాప్య స్కీమ్స్ ఏదైతే బూస్ట్ ఇచ్చేటువంటివి ప్రజలకు కానీ లేదా బ్యాంకులు కానీ ఊరట ఇచ్చేటువంటిది, కేంద్ర ప్రభుత్వము తక్షణమే చర్యలు తీసుకున్నట్లయితే ఈ ధరలు కంట్రోల్ రావడానికి అవకాశం ఉంటుంది. నిత్యావసరమైనటువంటి వస్తువులు కూడా బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా షేర్ మార్కెట్ మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వము కంట్రోల్ చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని అంశాల మీద ధరలను కంట్రోల్ చేయాలని కోరుకుంటూ, ఈరోజు మళ్ళీ మనకు రేపు హాలిడే కావున ఈరోజు ఇంతటితో విరమిస్తూ నమస్తే. ఒడిదుడుకులు ఉండేది మాత్రం యథార్థం. నమస్తే, ధన్యవాదాలు.